చూస్తుంటారా? ఆ చూస్తుంటాం. ఎట్లా వేస్తాడు? చాలా కామెడీగా ఫన్నీగా ఉంటుంది. ఎట్లా వేస్తాడు? వచ్చా బుద్ధి సత్ ఇమిటేట్ చేస్తారా? చేయండి. అక్క ఏడున్నావు అక్క? ఏడిపోయినవరా పొద్దు పొద్దున? చేపల కూర అక్క, మా ఇంట్లో మళ్ళీ వచ్చింది. మా సత్తిగాడు ఏడుతున్నావు ఏమో? ఓ అక్క అక్క, నేను ఇన్నే ఉన్నక్క, ఫిలిం సిట్ లో ఉన్నాను అక్క, ఇక్కడ మీటింగ్ అవుతుంది అక్క. అక్కడేం చేస్తున్నారా సతి? అమ్మా అమ్మా అమ్మా, నా కేసీఆర్ ఫోన్ చేసినమ్మా, నేను ఇక్కడికి వచ్చానమ్మా, మీటింగ్ జరుగుతుంది, బిర్యానీ పెడుతున్నాడు, తింటానమ్మా. సరే మీ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేయలేదా? ఆ మా గర్ల్ ఫ్రెండ్ కూల్ పోయింది. బిత్తర్ సత్తులో ఏది బాగా నచ్చుతుంది? తన డ్రెస్సింగ్, తన చేతులు ఇలా అనడం, తన నోరు. టిక్ టాక్స్ కాకుండా యూట్యూబ్లో కానీ ఇంకా బాగా వైరల్ అయిన వ్యక్తులు, కామెడీ బాగా చేసే వ్యక్తులు ఎవరు బాగా ఇష్టం? హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్? నాకు ఎక్స్ప్రెషన్గా ఇష్టంగా అంటే కామెడీగా చేసేదంటే చాలామంది ఉన్నారు, ఎవరమని చెప్తాము? ఒకళ్ళు తిను భలే చేస్తాడబ్బా, ఇప్పుడు ప్రభాస్ హీరో బాగా ఇష్టం, అట్లా కామెడియన్ తిను చాలా బాగా చేస్తాడు అని అనిపించే ఒక కామెడియన్. నాకు బ్రహ్మానందం, అలీ ఇద్దరు. అలీ అలీ ఎందుకు? అలీ కూడా బాగా నటిస్తాడు అమ్మాయిలాగా. ఏది లక్ష్మి? లక్ష్మి బాడీ మాస్ అని బాగా చేసిండు. ఓకే, ఇంకా ఈ యాక్ట్రెస్లు ఎవరు ఇష్టం హీరోయిన్స్? రకుల్ ప్రీత్ అంటే ఇష్టం ఇప్పుడు ప్రజెంట్. ఇంకా ఎవరు బాగా డాన్స్ చేస్తారు? సమంత, సమంత తమన్నా. తమన్నా ఇంకా మన హీరోస్లు ఎవరు బాగా డాన్స్ చేస్తారు, ఎవరిది బాగా డాన్స్ నచ్చుతుంది? హీరోలో డాన్స్ ఇష్టమైన డాన్స్ అంటే ఎన్టీఆర్, జూనియర్. ఎన్టీఆర్ అర్జున్ది నచ్చదా? అల్లు అర్జున్, అల్లు అర్జున్ రామ్ చరణ్ది, అల్లు అర్జున్ది, ఎన్టీఆర్ది, వీళ్ళే బాగా చేస్తారు. త్రిపులర్ వస్తుంది కదా, టాపర్ అంటే డాన్స్ స్పీడ్ అంటే వీళ్ళే చూసిన నేను. ఇంకా టిక్టాక్లో మీకు బాగా బాగా ఫేమస్ అయిన వీడియో మీద ఏది? గోవాది కాకుండా గోవా వీడియో ఒకటి, అది గోవాడు కాకుండా ఒకటి ఉసిరమ్మ సాంగ్ చేశాను, అది పాడతారా? వచ్చా పాడండి. కడవా మీనా కడవా పెట్టి కదిలించేనమ్మా, ఓ ఉసిరా ములమ్మ. పాట ట్రోలర్స్ మిమ్మల్ని బాగా ఇరిటేట్ చేశారు, మిమ్మల్ని కాదు టిక్టాక్ ద్వారా టాలెంట్ ఎక్స్పోజ్ చేసుకున్నా లేకపోతే యూట్యూబ్ ద్వారా టాలెంట్ని ఎక్స్ప్రెస్ చేసినా ట్రోలింగ్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. విచ్ వాజ్ యువర్ వర్స్ట్ కామెంట్ ఇన్ ద ట్రోలింగ్? బాగా మిమ్మల్ని హర్ట్ చేసిన ట్రోలింగ్, మీరు ఒక రెండు మూడు రోజుల వరకు దాని గురించి ఆలోచిస్తూ కొంచెం డల్ అయిపోయిన ట్రోలింగ్? ట్రోలింగ్ యాదగుట్టలో ఈవెంట్ క్యాన్సిల్ అయినప్పుడు చాలా చేసి బాధపడ్డాది ఒకటే. మీకు వచ్చిన కామెంట్స్లో రకరకాలు వేస్తున్నారు కదా, ఏంట్రా నువ్వు మొగొడవ ఆడవడవ, నువ్వు ఎందుకు ఇట్లా గీలా చేస్తున్నావు, అన్నీ వచ్చాయి కదా. వీటిలో అత్యంత దారుణమైన కామెంట్, మిమ్మల్ని బాగా మీ మనసుని బాగా గుచ్చిన కామెంట్? ఓ తేడానా, ఒక ఏజ్నా, ఎన్నో రకాలుగా అన్నారు, అప్పుడే బాధ అనిపించింది. ఎప్పుడు తెగించేశారు, ఏ ట్రోల్స్ అంత పట్టించుకోకూడదు? మీరు చాలా ఇంటర్వ్యూస్లో డేరింగ్గా చెప్పారు, నా లైఫ్ నా ఇష్టం వచ్చి నేను బ్రతుకుతాను, వాడు కామెంట్ చేస్తే నేను ఫీల్ అయ్యాలని తెగించిన మూమెంట్ ఎప్పుడు? నాకేంటంటే మెసేజ్లు పెడుతున్నారు టిక్టాక్లో, పెడుతుంటే నేను ఐ డోంట్ నో ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్ రాదు చదవడం, అంటే రిప్లై ఇవ్వడానికి రాదు, ఇంగ్లీష్ రాదు. నేను ఏమైనా వీడియో బాగుంటే సూపర్ అని ఒకటి పెడతాను, నాకు ఇంగ్లీష్ చదవడం మెయిన్ ఏంటంటే నాకు ఇంగ్లీష్ చదవడం రాదు. రాకుంటే నాకు తెలిసిన ఒక బావ తన దగ్గరికి వెళ్తే మొత్తం చదివి నా మెసేజ్లు అని వినిపించింది అన్నట్లు. ఆ మెసేజ్లు వింటుంటే కొన్ని బాధ అనిపిస్తున్నాయి, కొన్ని నవ్వు వస్తున్నాయి, అంటే నాకు బాధ అనిపిస్తున్నాయి, ఆయనకు నవ్వు వస్తుంది, అన్నలు చదువుతుంటే నవ్వు వస్తుంది అన్నట్లు ఆయనకు. ఆయన ఇట్లా చెప్పిండు, ఇంత ఘోరంగా మెసేజ్ పెడుతున్నాడు, చెయ్యకు టిక్ టాక్ అది ఇది అన్నాడు. అయినా పర్వాలేదు, నన్ను ఎంత తిట్టను ఎలాగన్నా అనుకోని, నో ప్రాబ్లం, నా ఇష్టం నేను ఎట్లా ఉండాలి అలా ఉంటాను, నా ఇష్టం నేను చేస్తాను, ఎవ్వ నన్ను ఎలా అనుకోని, తేడా అన్నది గీడ ఆ వైత తేడా, ఆయనకేం చొప్పు, ఆయనకేం నొప్పు, నా ఇష్టం నేను తేడని, నీకేంది నా ఇష్టం, నాకు నచ్చి నేను చేస్తాను, నువ్వెవరు నాకు చెప్పరు. ఎవరు ఇద్దరు ఫోన్స్ కూడా చేసి మిమ్మల్ని తిట్టారని విన్నాను నేను. అదే ఫోన్ చేసి బెదిరించారు, బెదిరించారంటే మామూలుగా అడిగారు, నేను భయపడలేదు, దమ్ముంటే నువ్వు నా దగ్గరకు వచ్చి మాట్లాడు, నీ దగ్గర నేను మాట్లాడడం కాదు, దమ్ముంటే వచ్చి కలవని చెప్పిన, కొడతావనని కొట్టు వచ్చి దమ్ముంటే.
అప్పుడు చూసుకుందాం అన్న. ఏంది నన్ను కొట్టాకు నీకు ఎవడిచ్చాడు, మీ ఇంటికి వచ్చి మాట్లాడతాం మీ అమ్మ వాళ్ళ దగ్గర, అప్పుడు చూసుకుందాం గల్లీలా. నా ప్లాన్ నాకుంది, నీ ప్లాన్ నీకుంది కదా, నువ్వేం చేస్తావు చేసుకో, నేనేం చేస్తాను చేసుకో, చూసుకుందాం అని ఫోన్ పెట్టి బెదిరించా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీ కంప్లైంట్ ఇస్తా అని చెప్తే